హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు, పర్వదినాల గురించి మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఆ సందేహాలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. మరి మీ సందేహాలు నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇంకా ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి లతా జంధ్యాల గారు. లతా జంధ్యాల గారు, తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మీతో పాటు మా హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. లతా గారు, మరి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు ఇవాళ నుంచే అని చెప్తుంటారు. అసలు ఈ యోగ నిద్ర పరమార్థం ఏంటండి? అసలు పరమాత్మకే యోగ నిద్ర ఏంటనేది చాలామంది ఒక సందేహంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. చెప్పండి అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతృ నమః. అందరికీ వచ్చే సందేహం ఏంటంటే పరమాత్ముడే యోగ నిద్రలో ఉంటే ఈ సృష్టి అంతా ఏమైపోవాలి అని. అవునండి, పరమాత్ముడు యోగ నిద్రలో ఉంటాడు అని అక్కడ అర్థం కాదు. ఆయన మనలో, అంటే భగవంతుడిని మనం ఎప్పుడు ఎలాగ చూసుకుంటాము అని అంటే మనసులో ఉండాలి అని చెప్తుంటారు కదా. మనసులో, మీరు మనసులో దగ్గరగా పెట్టుకోండి, ఏదైనా సరే మీరు కనెక్ట్ అవ్వండి అంటుంటారు. యోగ నిద్రలో ఉండడము అని అంటే ఏంటి అని అంటే సృష్టినంతా పరిపాలించేవాడు ఆయనే. అలాంటి వాడు యోగ నిద్రలో ఉన్నాడు అనేటప్పటికీ చాలామంది ఇంకే ఉంది, స్వామివారు నిద్రపోతూ ఉంటారు, స్వామివారు నిద్రపోయిన తర్వాత ఈ సృష్టి అంతా ఏమైపోవాలి, అలాగే మనకి ఇప్పుడు నడిచే ఈ 4 నెలలు కూడా ఇదంతా కూడా మనకి ఒక రకంగా వాతావరణం కూడా మారే సమయం, అందుకని అనేక రకాల ఇబ్బందులు కూడా కలుగుతాయి. మరి సృష్టిని రక్షిస్తూ పోషిస్తున్న వాడే యోగ నిద్రలోకి వెళ్ళిపోతే మరి ఏం జరుగుతుంది అని చెప్పి చాలా మందికి అనుమానం ఉంటుంది. యోగ నిద్ర అనంటే ఏమిటి అనంటే ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతాడు అని కాదు. అక్కడ ఏమిటి అనంటే సృష్టిని పరిపాలిస్తున్నవాడు ఎలాగ ఆ పరిపాలనలోనే తను కూడా లీనమైపోయి ఉంటాడు, తను కూడా ఉంటూ దాన్ని ఒక రకంగా మనం నిద్రపోతున్నట్టుగా భావించకూడదు. ఇప్పుడు భగవంతుడు నిద్రపోతాడా అంటే భగవంతుడు ఎందుకు నిద్రపోతాడు? ఆయన ఇప్పుడు ఇక్కడ సృష్టి స్థితిని లయకారకులు కదా, ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు నిద్రపోతే ఈ ప్రళయం వచ్చేస్తుంది అంటారు. అందుకని ఏంటంటే దీన్ని యోగ నిద్ర అనంటే ఆయన నిద్రపోతాడు అని మనం భావించకూడదు. ఇక్కడ ఏంటంటే నిద్రావస్థలో ఉంటూ అంటే ఒక రకంగా ఆయన ఈ పరిపాలన ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో దాన్ని ఇంకొక రూపంలో దాన్ని పరిపాలిస్తాడు అని అర్థం. అందుకని ఆయనకి దగ్గరగా ఎవరు ఉంటారు అని గమనిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఎవరైతే ఆయనని దగ్గరగా, ఆయనకి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు అని కూడా మనం భావించవచ్చు. అందుకని యోగ నిద్ర అనగానే ఇంకేముంది, 4 నెలలు విష్ణుమూర్తి నిద్రపోతారు, తర్వాత కార్తీక మాసంలో నిద్ర లేస్తాడు, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన తత్వం కాదు. నిద్రపోతున్నాడు అని అంటే ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన గమనిస్తున్నాడు, కానీ ఇంకొక రూపేణా దాన్ని గమనిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా వివరించారు. అయితే లత గారు, మరి ఇవాళ నుంచి చాలా మంది చాతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు, అయితే గృహస్థులు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు, అసలు నిజానికి అంటే ఏతులు యోగులు వాళ్లే చేయాలా లేకపోతే గృహస్థులు కూడా చేసుకోవచ్చు అంటారా? ఏ రకమైన నియమ నిబంధనలు మీరైతే చెప్తారు లత గారు? చాతుర్మాస దీక్ష అనేటప్పటికి చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే మీరు అన్నట్టుగానే యోగులు కానీ యతులు కానీ సన్యాసాశ్రమం తీసుకున్నవారు కానీ వీరు చాతుర్మాస దీక్ష చేస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ గృహస్థులు కూడా చాతుర్మాస దీక్షని పాటిస్తూ ఉంటారు. అయితే చాతుర్మాస దీక్ష అనేటప్పటికి మనకి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే వేదం చదువుతూ ఉంటారో, లేకపోతే ఎవరైతే యతులు ఉన్నారో, లేకపోతే మీరు అన్నట్టు సన్యాసాశ్రమంలో ఉన్నారో, వీరందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థు మీదే ఆధారపడి ఉంటారు. అంటే గృహస్థుకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీళ్ళందరినీ పోషించాల్సింది ఎవరు అంటే గృహస్థు. అందుకని ఏంటంటే గృహస్థులు కూడా వారికి ఉన్న పద్ధతి ప్రకారంగా వారు కూడా చాతుర్మాస దీక్ష అనేదాన్ని పాటిస్తూ ఉండాలి. సరే, చాతుర్మాస దీక్షలో అనేకం మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము, అందుకని గృహస్థు కూడా చాతుర్మాస దీక్ష పాటించాలి. అలాగే గృహస్థు కూడా ఏం చేయాలి, అక్కడ వారు ఉంటున్న చోట ఎవరైతే సన్యాసులు కానీ, ఇప్పుడు ఎక్కడ చాతుర్మాస దీక్ష అనగానే ఎక్కడైతే మనకి ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అందుకని ఏంటి, వాళ్ళు ఉన్న వాళ్ళని వీళ్ళు పోషించాలి. వాళ్ళకి ఆహారము, సమయానికి వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కూడా గృహస్థు సమకూరుస్తూ ఉండాలి. గృహస్థు వాటిని సమకూర్చాలి, అలాగే గృహస్థు కూడా చాతుర్మాస దీక్షని పాటించాలి. కాబట్టి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే లత గారు, అలాగే ఇవాళ మరి తొలి ఏకాదశి కదా, ఇవాళ ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది ఇప్పటి నుంచి అయినా సరే చెప్పండి. సరే, తొలి ఏకాదశి అనేటప్పటికీ అందరం కూడా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము. అయితే తొలి ఏకాదశి రోజునే ఉపవాసము చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు.
సరే స్త్రీలు అనుకుందాము, లేకపోతే ఎవరికైనా ఇబ్బంది ఉందనుకుందాం, ప్రయాణాలు చేస్తున్నారు అనుకుందాం, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చాతుర్మాస దీక్ష కనుక తీసుకోవాలనుకుంటే వీళ్ళు రేపు వచ్చే పౌర్ణమి రోజు నుంచి తీసుకోవచ్చు. గురు పౌర్ణమి అంటారు కదా, ఆ గురు పౌర్ణమి నుంచి కూడా ఈ దీక్షని తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక నియమ నిబంధనలు, సాధారణంగా మనందరం ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటామా, ఇక్కడ ఒక విషయం గమనించండి, భగవంతుడు ఎంత దయామయుడు అంటే మనకి అనేక రకాల పరిహారాలు చెప్పబడుతూ ఉంటాయి. జాతక పరంగా చూసుకున్నా కూడా పెళ్లి వివాహం కాలేదా సరే ఈ పరిహారం చేయండి, సంతానం కలగలేదా చేయండి, ఇలాగ అనేక పరిహారాలు మేము చెప్తూ ఉంటాం. సరే చాలా మంది ఏం చేస్తారు, కొంతకాలం ప్రయత్నం చేస్తారు, ఆ తర్వాత చేయలేక వదిలేస్తారు. కొంతమందికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉండి చేయలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతం గనక చేస్తే, అంటే ఈ 4 నెలల పాటు కూడా, ఇప్పుడు ఇవాళ్ళ నుంచి మళ్ళీ మనకి కార్తీక మాసం వరకు కూడా వచ్చే ఏకాదశులు ఎన్నున్నాయో, అంటే శుక్లపక్షంలోనూ వస్తుంది, అలానే మనకి తర్వాత కూడా వస్తుంది, ఈ రెండు అంటే మాసంలో వచ్చే 2 ఏకాదశులు కార్తీక మాసం వరకు, ఎవరైతే కరెక్ట్గా ఫాలో చేస్తారో వారి మనసులో ఎటువంటి కోరిక ఉన్నా కూడా ఆ కోరిక వాళ్ళకి తీరుతుంది. అసలు సాధారణంగా చెప్పేది ఏంటంటే, అసలు ఒక ఏడాది పాటు మనని పాటించమంటారు. సరే సాధారణంగా ఏడాది పాటు మనం పాటించలేకపోయాం, అలాంటప్పుడు ఏమిటి మా పరిస్థితి, మాకు ఆరోగ్యం బాగాలేదు, లేదా మాకు ఏదో ఒకటి కావాలి, అయితే నేను ఆర్థికంగా నాకు అంత అనుకూలత లేదు, అలాగా అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఈ రోజు నుంచి, లేదా నేను చెప్పినట్టుగా పౌర్ణమి నుంచి మళ్ళీ మనకి కార్తీక మాసంలో వచ్చే మనకి ఏకాదశి ఏదైతే ఉంటుందో శుక్ల ఏకాదశి వరకు కనుక ఈ 4 x 2 అంటే ఒక 8 అనుకుందాం, 8 ఏకాదశులు కనుక వాళ్ళు చేస్తే తప్పకుండా వాళ్ళకి మనసులో ఉన్న కోరికలు తీరిపోతాయి. కాబట్టి అదొకటి. రెండోది, సందేహమే అక్కర్లేదు, భగవంతుడు యోగ నిద్రలో ఉన్నా కూడా మన కోరికల్ని తీర్చడం కోసమే ఆయన అక్కడ ఆ విధంగా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అని అనుకోవాలి. అందుకని నేను ఉండేదే అంటే మన ఉద్దేశం ఏంటి, 15 రోజులకు ఒక ఏకాదశి, కాబట్టి ఈ ఏకాదశి రోజున కంపల్సరీగా పొద్దున్నే నిద్ర లేవటం, సూర్యారాధన చేయటం, అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, ఈ 4 నెలలు కూడా ఇష్టమైన దైవం, అంటే ఇక్కడంతా విష్ణు పరిపాలన కనుక విష్ణు సహస్రనామాలు చదవండి అని చెప్తాం. అయితే నాకు విష్ణువు కాదు, రాముడు, కృష్ణుడు, ఇంకొకళ్ళు ఎవరైనా పర్వాలేదు, భగవంతుడికి దగ్గరగా వెళ్లే మాసం, ఉపాసన చేసుకుండే కాలం ఈ 4 నెలలు. కాబట్టి ఉపాసనా కాలం గనక మీకు నచ్చిన దైవం ఎవరైతే ఉంటారో, మీరు మనసులో మీరు ఎప్పుడూ నిరంతరం తలుచుకునే భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆ భగవంతుడిని ఆరాధించండి. అలాగే దీంతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదువుకుంటే, భగవంతుడు అనేవాడు సృష్టిని కాపాడుతున్నవాడు విష్ణువు గనక, విష్ణువు ఆరాధన చేయటం వలన మనకేమైనా సరే దోషాలున్నా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తున్నా, ఇప్పుడు ఈ కాలం అంతా కూడా అనారోగ్యం ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది, అందుకని ఏంటంటే అనారోగ్య సమస్యలు రాకుండా విష్ణువు సృష్టిని కాపాడుతూ ఉంటాడు గనక మనము స్వామివారి ఆరాధన చేయటం వలన బాగుంటుంది. అందరికీ ఏకాదశి వ్రతం తెలుసు, అందరూ కూడా ఉపవాసం ఉంటారు, తర్వాత ఉండాలనుకుంటారు, ఉండలేని వాళ్ళు ఉంటారు, వాటి గురించి మీరు అలానే ఇప్పుడు మాట్లాడతారు గనక. ఇక్కడ ఏంటంటే ఏకాదశి వ్రతంలో మెయిన్గా నేను చెప్పింది ఇందాక విషయం అది గమనించుకోవాలి. మనకి ఏదైనా కోరిక ఉంది, మనం 1 రూపాయి పెట్టలేం, అలాంటి వారు గనక చేస్తే తప్పనిసరిగా వారికి భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఓకే, ఏకాదశి వ్రత మహత్యం ఏంటి మీరు చెప్పారు, కానీ అంటే లత గారు ఏకాదశి వ్రతానికి సంబంధించి రకరకాలుగా చెప్తారు. కొంతమంది అది 2 రోజుల పాటు చేయాల్సింది, అలాగే జాగరణ కూడా చేయాలి ఉపవాసంతో పాటు అంటారు. అది అందరికీ ఇవాటి రోజులు అయితే సాధ్యమయ్యే పని కాదు, అంటే అందులో 2 రోజులు జాగరణ కూడా చెప్తున్నారు. సింపుల్గా భక్తిని అంటే మా భగవంతుడిపై మన భక్తిని చాటుకుంటూ ఈ వ్రతాన్ని సింపుల్గా ఎలా చేయాలో చెప్పండి లత గారు. ఇప్పుడు ఎటువంటి ఏకాదశి వ్రతమైనా సరే ముందర రోజు రాత్రే మనం టిఫిన్ లాంటిది చేయాలి, అన్నం తినకూడదు. అందుకని మీరు ఏకాదశి వ్రతమే గనక మేము చేసుకుంటాము అని అంటే టిఫిన్ లాంటిది తినండి, ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ కూడా ఉద్యోగస్తులం అయిపోయాం, ఆహారం లేకుండా పని గడవదు శరీరం. ఇక్కడ ఏకాదశి వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మొదటి నియమం ఏమిటి అనంటే, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఉపవాసం చెయ్యక్కర్లేదు. అంటే వేదం చదువుతున్న వారు, పాతకాలంలో వేదం అనుకుందాం, ఇప్పుడు విద్యార్థులు అనుకుందాం, కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఏకాదశి వ్రతం చెయ్యక్కర్లేదు, అంటే ఉపవాసం ఉండక్కర్లేదు, వ్రతంగా చేసుకోవచ్చు ఉపవాసం ఉండకూడదు. అలాగే వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, అంటే ఒక 80 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు అనుకుందాం, వీళ్ళు కూడా
ఉపవాసం ఉండక్కర్లేదు. చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, మందు వేసుకోవాలనంటే ఏ బీపీయో ఏవో ఒకటి ఉంటాయి పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ. కాబట్టి ఇలాంటి వారికి ఉపవాసం, అయ్యో మేము ఏకాదశి వ్రతం చేద్దాం అనుకున్నాం అయితే మాకు ఆహారం నియమ నిబంధనలు ఉన్నాయి కదా, ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాసం ఉండటం, అందుకని ఉపవాసం ఉండాలనుకున్నాము మరి ఎలాగా అనుకునేవారు ఉంటారు గనక, వారు ఖచ్చితంగా హ్యాపీగా భోజనం చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. భోజనం కాకపోయినా అన్నం కాకపోయినా టిఫిన్ లాగా అన్నా కూడా తీసుకోవచ్చు. తర్వాత అనారోగ్యంగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆహారం గురించి, ముఖ్యంగా ఉపవాసం గురించి వారు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ముగ్గురు మినహాయిస్తున్నాం, మిగతా వారందరూ ఏం చేయాలి అని అంటే, నేను ఇందాక మొదలు పెట్టినట్టుగా సాయంత్రం పూట, అంటే రేపు ఏకాదశి అంటే నిన్న మనం దశమి రోజే మనం సాయంత్రం పూట టిఫిన్ చేయాలి. సరే టిఫిన్ చేయలేదండి మాకు తెలీదు మర్చిపోయాం గుర్తులేదు పర్వాలేదు, ఇవాళ పొద్దున లేచినప్పటి నుంచి కాఫీ టీ లాంటివి అలవాటు ఉన్న వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. ఇక్కడ నిర్జల ఏకాదశి అయితే కాదు, ఇప్పుడు మీకు గమనించారంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు కూడా ఉంది. అయితే మనం ఇప్పుడున్న కలియుగంలో నిర్జల ఏకాదశి కానీ, అంటే మామూలుగా అసలు ఏకాదశి అంటే ఏమిటంటే ఆహారం తినకుండా ఉండటం, అలాగే జలం కూడా తీసుకోరన్నమాట. నిర్జల ఏకాదశి కదా, అంటే అసలు మామూలుగానే అసలు ఏకాదశిలోనే ఆహార నియమాలు అంటే ఖచ్చితంగా ఆహారం తీసుకోరు, ఖచ్చితంగా నీళ్లు లాంటివి కూడా తీసుకోరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకి లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు టీచింగ్ లైన్లో ఉన్నారు లేదా ఉద్యోగస్తులే ఉన్నారు, ఏదో పనిలో ఉంటారు, నీళ్లు కూడా తాగకుండా పనిచేయండి అంటే వాళ్ళు ఏమైపోతారు. కాబట్టి కాఫీ టీలు కానీ పాలు కానీ లేకపోతే కొంచెం మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే మేము అసలు ఉండలేము అనేవాళ్ళు పండ్ల లాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత విషయం ఏమిటి, సాయంత్రం పూట మరి మా పరిస్థితి ఏంటి, ఉండలేని వారు భోజనం చేయొచ్చు, ఉంటాము అనుకునేవారు టిఫిన్ చేయొచ్చు. ద్వాదశి గడియలలో భోజనం తప్పనిసరిగా చేయాలి. విష్ణునామస్మరణ చేసుకోవటం, విష్ణు పూజ చేయటం, ఈ రోజంతా విష్ణు ఆరాధన చేస్తాం. అందుకని విష్ణు ఆరాధన చేస్తాం కనుక నేను ఇందాక చెప్పినట్టు అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ ఓం నమో నారాయణ కానీ ఇలా ఏదో ఒకటి చెప్పుకోవటం, అలాగే ఈ రోజు రాత్రి జాగరణ చేయటం. మరి లత గారు, విష్ణుమూర్తికి అందులోకి అంటే ఏకాదశి రోజు కావచ్చు ఎక్కువ ప్రధానంగా తులసిని అర్పిస్తూ ఉంటాం, మరి విష్ణుమూర్తికి తులసి అంటే ఎందుకు అంత ఇష్టం, అలాగే ఈ చాతుర్మాసంలో విష్ణువుని తులసితోనే అర్చించాలా, దానికి సంబంధించి ఏమైనా చెప్తారా లత గారు? తులసికి సంబంధించి మనకి చాలా పెద్ద పురాణ కథ అయితే ఉంది. అయితే తులసికి ఆయన ఇచ్చిన వరం ప్రకారంగా ఆయన తులసి, ఎప్పుడైతే ఆ రాక్షసుడి భార్య తులసిగా మారుతుందో ఆ తర్వాత నుంచి ఆయన వక్షస్థలంని అలంకరించడం కనపడుతుంది. అలాగే తులసిని లక్ష్మీప్రదంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా స్వామివారికి తులసి మాల ఇష్టం. ఇప్పుడు నేను చాలా మందికి చెప్పే విషయం కూడా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనేవారికి ఏం చెప్తూ ఉంటామంటే స్వామివారికి తులసి మాలని సమర్పించండి అంటాం. నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే, పెద్ద పెద్ద పరిహారాలు చేసుకోలేము అన్నప్పుడు భగవంతుడు చాలా చిన్న చిన్న, చాలా అంటే మన చేత్తో మనం చేసుకునే పరిహారాలు బోల్డ్ ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి అనంటే, ఇంట్లో మనం ఎలానో కూడా ఏకాదశే కాదు ప్రతిరోజు కూడా తులసిలో నీళ్లు పోస్తాం అవునా, తర్వాత ఏం చేస్తాము ఆ తులసి స్తోత్రం చదువుకుంటాం, తర్వాత సాయంత్రం దీపారాధన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం కొంచెం బెల్లం ముక్క ఏదన్నా ఉంటే నైవేద్యం పెడతాం. సాధారణంగా చాలా మంది కార్తీక మాసాల్లో అలాంటివి అలాంటప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటారు, కానీ ఇది ప్రతినిత్యము. ఏ ఇంట్లో అయితే ఇలా ప్రతినిత్యం చేస్తారో వాళ్ళకి ఏమైనా సరే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయని అనుకుందాం, ఆ ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. రెండోది ఏమిటి అనంటే, స్వామివారికి గనక శనివారం రోజున, ఇప్పుడు ఎవరికైనా సరే ఏలనాడు శని ప్రాబ్లం ఉంది, స్వామివారిని ఆరాధించండి అంటాం, ఏలనాడు శనిలో రాని ఇబ్బందులు ఏముంటాయి బోళ్ళు అనేక కదా. అందుకని ఏంటి, ఇలాగే ఏలనాడు శని ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చే ఇబ్బంది ఆర్థిక పరమైన ఇబ్బంది, ఈ ఆర్థిక పరమైన ఇబ్బంది తొలగిపోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏముంది ఒక 20 రూపాయలు పెట్టో తులసిమాలు కొన్ని వేయొచ్చు కదా, ఆ పని మనం చెయ్యాలి. ఎప్పుడైతే మీరు ఒక 5 వారాలు, నేను ఎక్కువ కూడా చెప్పను, రెగ్యులర్ గా ఎవరైతే అంటే ప్రతి వారము ఏ శనివారం రోజున స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి గనక తులసిమాల సమర్పిస్తే, ఎవరికైతే ఏలనాడు శనిలో ఉన్నారో, ఎవరికైతే వైవాహిక జీవితం బాగాలేదో, ఎవరైతే కొత్తగా వివాహం చేయాలనుకుంటున్నారో, మంచి సంబంధాలు రాలేదనుకుంటున్నారో, మనం వివాహంలో అమ్మాయిని అప్పగించేటప్పుడు కూడా వరుడిని మనం స్వామివారిగానే విష్ణుమూర్తిగానే భావిస్తాం, అందుకని శ్రీమన్నారాయణుడే వచ్చి అమ్మవారిని లక్ష్మీదేవిని వివాహం ఆడుతున్నట్టుగా మనం భావించి కన్యాదానం చేస్తాం. అందుకని ఎవరైతే వివాహం కావట్లేదు అనుకుంటారో, ఎవరికైతే ఏలనాడు శని వలన ఇబ్బందులు పడుతున్నారో, వారు ఈరోజు సాయంత్రం కూడా, నేను అంటున్నది ఈ రోజు సాయంత్రం కూడా, అయ్యో మేము ఉపవాసం లేవండి, మేము భోజనం చేసేసాం, మేము టిఫిన్ చేసేసాం, ఏం పర్వాలేదు, నేను అనేది ఏంటంటే పర్వాలేదు ఈరోజు తెలియలేదు, బై మిస్టేక్ మనం చేజారిపోయింది, మీరేం చేస్తారంటే ఈరోజు సాయంత్రం స్వామివారి గుడికి వెళ్ళి తులసిమాలను కనుక స్వామివారికి సమర్పించి ఇది
ఎప్పటి వరకు? అట్లీస్ట్ ఒక 5 శనివారాలు. లేదంటారా, నేను ఇందాక చెప్పినట్టు కార్తీక మాసం వరకు. అది గనక మీరు చేస్తే ఈ తులసిమాల వలన మీకు అంటే మీకు ఎన్ని మంచి రిజల్ట్స్ వస్తాయంటే మీరే మళ్ళీ మనకి ఫోన్ చేసి చెప్తారు. ఓకే, చాలా చాలా చక్కటి విషయం తెలియజేశారు రతి గారు. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు, చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు లత మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మరి లతా జంధ్యాల గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, నాకు చిన్న పాప ఉంది, ఈ రోజు ఏకాదశి ఉపవాసం చేయాలనుకుంటున్నా. సాయంత్రం ఏదన్నా టిఫిన్ అది చేయొచ్చా వద్దా అని కనుక్కుందామని. నేను ఇందాక కూడా అదే చెప్పానమ్మా, చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లులు ఉంటారు, పాలిస్తున్న తల్లులే ఉన్నారనుకుందాం. మీరు పాలిస్తున్న తల్లులు మినహాయింపమ్మా. ఇందాక నేను చెప్పినట్టు చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ, ఆరోగ్యం బాగుండని వారు కానీ, బాలింతలు కానీ, లేకపోతే ఇట్లా మీరు తల్లి పిల్లల తల్లులు కానీ, మీరందరూ మీ మీద మీ పిల్లలు ఆధారపడి ఉంటారు. అందుకని మీరు ఏకాదశి వ్రత ఉపవాసం అని కాకుండా మీరు స్వామివారికి చక్కగా ఏం చేస్తారంటే ప్రసాదం చేసి పెట్టండి, ఆ ప్రసాదం భోజనం చేయండి. లేదండి మేము ఉపవాసం ఉంటాం, మాకు ఇబ్బంది లేదంటారా, సాయంత్రం పూట మీరు టిఫిన్ లాంటిది చెయ్యొచ్చు, ఇందులో ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే కొంచెం మీరు మీ యొక్క పిల్లలు, చంటి పిల్లలు అక్కడ ప్రధానంగా ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడకూడదు, ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి. ఓకే నిలత్ గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. హలో అండి. హలో, కొంచెం మాట్లాడండి అమ్మ తొందరగా. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అంటే లత గారు, మీరు చెప్తుంటారు ఇలా పిల్లల తల్లులు మినహాయింపని, కానీ చాలామందికి లేదు లేదు నేను చెయ్యాలి, స్వామిగారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని అంటుంది. మరి అలాంటప్పుడు చేయొచ్చు అంటారా? ఇప్పుడు చంటి పిల్లలంటే మనకి ప్రతి ఏడాదికి, ఇది వరకు పాతకాలంలో ఏడాదికి ఒక పిల్లని కన్న రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఎవరు అలా కనట్లేదుగా. కాబట్టి ఏంటంటే ఒక ఏడాది కాకపోతే ఇంకొక ఏడాది, తప్పేమీ లేదమ్మా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ముక్కోటి ఏకాదశి ఉంది కదా, ముక్కోటి ఇప్పుడు మనం ఇలాగా ఇలా ఇబ్బందులు పడతామని ఇప్పుడు ఎంతో మంది ఆడవారికి ఈరోజు చెయ్యలేని పరిస్థితి ఉండొచ్చు. అవునా? వర్కింగ్ లేడీస్ ఉంటారు, లేదా వాళ్ళకి నెలసరి ఇబ్బందులు కూడా ఉండొచ్చు. అలాంటి వారందరికీ మనం ఏం చెప్పాం, గురు పౌర్ణమి రోజు నుంచి మొదలు పెట్టుకోండి అని అంటున్నాం. లేదా మళ్ళీ మనకి వస్తుందిగా ఇంకొక ఏకాదశి, అక్కడి నుంచి చేసుకోవచ్చు. లేదండి అసలు మాకు మొత్తం 4 నెలలు పోయాయంటారా, అప్పుడు కూడా మనకి ప్రత్యేకించి, అంటే నేను అంటున్నది ఏంటి, 24+ ఇంకా మనకున్న వాటికి ఇవి మినహాయిస్తే కూడా ముక్కోటి ఏకాదశి ఉంది, అలాగే ఇప్పుడు ఈ శయన ఏకాదశి ఉంది, మళ్ళీ మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉంది, ఆ ఏకాదశుల్లో అన్న ఉపవాసం చేసుకోవచ్చు. ఓకే, చాలా చక్కగా తెలియజేశారని ఇంకొక చూద్దాం. హలో, నమస్తే అండి. హలో, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సునంద గాంధారి. ఓకే సునంద గారు, లతా జంధ్యాల గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. చెప్తాను. సరే అమ్మా, మీరు టీవీ చూస్తే మాట్లాడదు, దయచేసి ఫోన్లో మాట్లాడండి, తొందరగా మాట్లాడండి ప్లీజ్, చాలా మంది వెయిట్ చేస్తున్నారమ్మా. అమ్మా చెప్పండి, నెలసరి వచ్చినప్పుడు దీక్ష చేయవచ్చా, ఏకాదశి దీక్ష? ఎలా చేస్తారు నెలసరిలో? ఇప్పుడు నేను చెప్తున్నది అదే, ఎవరైతే ఆడవాళ్ళకి కుదరదో వాళ్ళు చెయ్యకండి, మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ ఇంకొక ఏకాదశి ఉంటుంది కదా. మనకి నెలలో 2 ఏకాదశులు ఉన్నాయి, ఈ వారం ఈ 15 రోజుల్లో ఒక పోయినా ఏకాదశి చేయకపోయినా వచ్చే ఏకాదశి చేయండి. అమ్మా ఏకాదశి అంటే ఏమిటనుకుంటున్నారు, విష్ణుమూర్తి ఆరాధన చేయటం, ఉపవాసం ఉండటం అంటే ఏదో ఖాళీగా మనం ఉపవాసం ఉండటం కాదు కదా. అందుకని దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆడవారు చాలా పద్ధతిగా ఫాలో అవ్వాలి. మనం అనుకుంటాం అన్నీ కలిపేసుకున్నాము, మనలేంటి ఇది చేస్తే ఏమిటి, ఇది చెయ్యకపోతే ఏమిటి అని మనం అనుకుంటాం. కానీ ఇందులో నేను అనేది ఏంటంటే ఒక స్త్రీగా నేను చెప్పే విషయం, తప్పు లేదు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం కొన్ని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, కానీ భగవంతుడికి సంబంధించి ఆ 1-2 రోజులు కొంచెం పద్ధతిగా ఉండటంలో తప్పు లేదు అని అంటాను. అందుకని నెలసరి వచ్చిన రోజుల్లో మాత్రం దయచేసి ఇలాంటి దీక్షలు కానీ, హోమాలు కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ, లేకపోతే ఇలాంటి ఏకాదశి వ్రతాలు ఇలాంటివి ఏవి కూడా స్త్రీలు చెయ్యకండి. ఓకే ఓకే రతి గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో, నమస్కారం అండి. ఓకే, మీరు టీవీ దయచేసి మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి అమ్మా ప్లీజ్. చెప్పండి మీ పేరేంటో చెప్పి లత గారితో మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. చెప్పండి అమ్మా. చెప్పండి చెప్పండి. హలో అండి. ఓకే, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. ఓకే, లైన్ లో ఉన్నారు కదా, మీ పేరేంటో చెప్పి లత గారికి మీ సందేహం ఏంటో అడగండి. హలో చెప్పండి అమ్మా. అసలు ఏకాదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు చేయాలా మగవాళ్ళు చేయొచ్చమ్మా? ఏకాదశి మగ ఆడ ఇద్దరు చేయొచ్చమ్మా. ఓకే అంతేనండి.
పుణ్యం మగవాళ్ళకే కావాలా ఆడవాళ్ళకే కావాలా? ఇద్దరికీ కావాలిగా. అందుకని ఇంట్లో ఆడవారు చేయండి, మగవాళ్ళు చేయండి. సపోజ్ మీకు కుదరలేదంటారా, ఇందాక మనం చాలా ఇంకా మన మోడిఫికేషన్స్ ఇవన్నీ అంటే యుగం మారుతున్న కొద్దీ కూడా భగవంతుడు కూడా పాపం వీళ్ళు చెయ్యలేరు అని చెప్పి చాలా మోడిఫికేషన్స్ చేశారు. అందుకని ఏంటంటే భగవంతుడు ఇచ్చి చెప్తున్నదే ఏంటంటే మీరు రోజంతా ఉపవాసం ఉండలేరు. త్రేతాయుగం కానీ ఇంకొక యుగాలు కనుక చూస్తే రోజంతా అసలు ఏమి నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్న రోజులున్నాయి. కాబట్టి ఇప్పుడు కలియుగంలో మీరు అలాంటి ఉపవాసాలు చెయ్యలేరు గనక మీరు ఏదైనా సరే కొంచెం ఆహారం తీసుకోండి. అయితే ఆహారం అనగానే మనం అన్నం పప్పు కూర కాదు అక్కడ, అది నేను అంటున్నది ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకోవటము లేదా సాయంత్రం పూట కొంచెమే ఉప్పుడు పిండో ఇడ్లీయో అలాంటిది తినండి, తప్ప అన్నం తింటాం లాంటివి మాత్రం చెయ్యకండి. అసలు ఇప్పుడు రవ్వ కూడా మనం చూసుకుంటే ఒక రకంగా బియ్యం నుంచి వచ్చిందే, అయినా సరే ఇంకా మనకి ఇక్కడ స్టేపుల్ అన్నం భిన్నం, అది అన్నం భిన్నం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి దొరికే ఆహారం అది కనుక చేసుకోవచ్చు. ఓకే లత గారు, ఇంకొక చూద్దాం. హలో నమస్తే అండి, మీ పేరేంటో చెప్పి మీ సందేహం ఏంటో లతా జంధ్యాల గారిని అడగండి. చెప్పండి అమ్మా. మేడం నమస్కారం. నమస్తే అమ్మా. మేడం చదువు రాని వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఉంటే ఏం చదవాలి? చదువు రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ చదవండి. ఓం నమో నారాయణాయ ఈ మంత్రం ఇది ఇది స్వామివారి మంత్రము. మీకు చదువు రాదు అలా రాదు ఇలా రాదని ఏమీ అనుకోవద్దు. పడుకున్నా కూర్చున్నా నుంచున్నా స్వామివారిని అలా తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ ఇది అనుకుంటూ ఉండండి. అలాగే మీరు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు మనకి ఒకటేదో రాదు, మనం స్తోత్రాలు చదవలేము ఏమీ చేయలేము అలాంటప్పుడు ఇది మంచి మంత్రం, పెద్ద మంత్రం అన్నమాట. దీంతో మనకు అన్నీ జరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి. అయితే ఏదో ఒకసారి చదివి నాకు డబ్బులు రావాలంటే రాదు, ఇది కూడా గమనించాలి. కొంచెం రోజు చదవాలి, ఇవాళే చదవాలని కాదు, రోజు చదవండి, రోజు చేయండి, చేస్తూ వెళ్ళండి. భగవంతుడి కృప చాలా తొందరగా లభిస్తుంది. అలాగే ఇందాక మనం తులసిమాల గురించి చెప్పుకున్నాం కదా, కాబట్టి తులసిమాలని స్వామివారికి ఏకాదశి రోజు ద్వాదశి రోజున, ఏకాదశి లేకపోతే ద్వాదశి, ఇప్పుడు ఇవాళ నాలుగో రోజు అనుకుందాం ఆడవారికి, రేపు ఐదో రోజు స్నానం చేసి స్వామివారికి ద్వాదశి ఘడియల్లో తులసిమాలు ఇవ్వండి. ఇది చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేసే పరిహారం. ఓకే చాలా చక్కగా చెప్పారు లత గారు. ఇంకొక చూద్దాం. హలో నమస్తే అండి, మీ పేరేంటో చెప్పి లతా జంధ్యాల గారితో మాట్లాడండి. మీ సందేహం ఏంటో అడగండి లతా గారిని. చెప్పండి అమ్మా. మీరు టీవీ వింటూ కూర్చుంటే సమయం అయిపోతుందండి. హలో, హలో అండి. నమస్కారం అమ్మా. నమస్తే అండి, మాట్లాడండి. మా భార్య ఇప్పుడు ప్రెగ్నెన్స్ అండి, 8 మంత్స్. మరి ఏకాదశి వ్రతం అంటే చేయొచ్చా? తను ఉపవాసం ఉండొచ్చా అని. ఏమండి, ఇప్పుడే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నది అదే, 8 నెలల గర్భిణి ఉపవాసం ఉండకూడదు. 7వ నెల నుంచే అసలు ఇవేవి చేయకూడదు, కొబ్బరికాయే కొట్టద్దు అంటారు. అలాంటిది గుళ్ళకి వెళ్ళొచ్చు, చాలా మంది గుళ్ళకి వెళ్ళడం మానేస్తారు. అయితే గుళ్ళు ఎలాంటివి తెలుసా? మెట్లెక్కే గుళ్ళు. ఇప్పుడు కొండలు ఎక్కుతామా, ఏ అన్నవరమో లేకపోతే ఏవో వెళ్తూ ఉంటాం చూసారా, తిరుపతి మెట్లెక్కి ఎక్కే వాళ్ళు ఉంటారే, అలాంటివి చేయకూడదు. మన ఇళ్ళ దగ్గర హాయిగా పక్కనే ఉన్న గుడికి కూడా చాలా మంది వెళ్ళరు. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే గుడి అంటే ఎటువంటి గుడి, అలాగే 8 నెలల గర్భిణి ఎలా ఉపవాసం చేస్తారండి. కాబట్టి ఇలాంటివి కూడవండి, ఆవిడని చక్కగా భోంచేయమనండి. ఇక్కడ మనకేమి పాపం రాదు, భగవంత్ ఇక్కడ ఒకటే విషయం గమనించాలి, ఉపవాసం ఉంటే పాపం, బిడ్డని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు అలాంటివి చెయ్యకండి, చక్కగా ఆవిడ్ని భోజనం చేయమని చెప్పండి. ఓకే, ఇంకా కాల్ చూద్దాం అండి. హలో నమస్తే అండి, మీ పేరేంటి చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వరూప. ఓకే, లతా జంధ్యాల గారితో మాట్లాడండి. స్వరూప గారు చెప్పండి. చెప్పండి స్వరూప గారు. హలో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది కదమ్మా అన్నము అని, టిఫిన్ చేసినా నేను 67 ఏళ్ళు ఉంటామ్మా, మరి అన్నం తినంది ఉండా టాబ్లెట్లు వేసుకోవాలమ్మా ఎట్లా? ఇందాక నేను చెప్పింది అదే, ఎవరైతే పెద్దవాళ్ళం అయిపోయామో ఒక వయసు వచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసుకోవాల్సిందే, అన్నము తినాల్సిందే. అందుకని మనకి ఆ పట్టింపు లేదమ్మా. 60 తర్వాత భోజనం అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ భోజనం చెయ్యొచ్చు, మేము ఉండలేము, మందులు వేసుకోవాలి అనేవాళ్ళు భోజనం చెయ్యండి. అయితే మీరు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు? ఈరోజు మాంసాహారం తినకండి, ఏకాదశి మాంసాహారం తినకండి, లేకపోతే ఏంటి వాళ్ళు గుడ్డు వండుకుంటే గుడ్డు తినకండి. అది నేను అనేది ఏంటంటే కొంచెం ఇప్పుడు ఆహారం తినద్దన్నారు, నాకు మందులు వేసుకోవాలి, తప్పేం లేదు, ఆహారం తినండి, కానీ నాన్ వెజ్ లాంటివి తినకండి. అలాగే సహస్రనామాలు చదువుకోండి. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత దీపారాధన ఎలానో చేస్తారు కదా, టిఫిన్ తినేసి మందులు వేసుకుంటారు కదా, కూర్చొని సహస్రనామాలు చదువుకోండి, తప్పేమీ లేదు.
ఓకే, చాలా చక్కగా తెలియజేశారు లతా జంధ్యాల గారు. మరి ఇవాళ ఎలా ఏ రకంగా పాటించాలి తొలి ఏకాదశి రోజు, అలాగే చాతుర్మాసాన్ని ఎలా చేయాలన్నది మా ప్రేక్షకులు కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖిన. మరి ఇది ఇవాళ ధర్మాచరణ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. Thank you.